కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేత కార్మికులపై కక్షగట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్లకు ఇచ్చిన బతుకమ్మ చీరలు ఉద్దేశపూర్వకంగా క్యాన్సిల్ చేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బాని హరీష్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల కాలంలోనే మా సిరిసిల్లను ఉరిసిల్లాగా చేయడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ కానరానటువంటి నేతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యలనేటి మళ్ళీ మొదలయ్యే విధంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనేది కృషి చేసింది. ఎందుకంటే దీనికి సజీవ సాక్ష్యంగా గత 4 రోజుల నుండి నేతన్నలకు పని లేక ఆకలి చావులకు గురై ఆత్మహత్యలకు గురైన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న మండేపల్లిలో ఒక నేత కార్మికుడు ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అదేవిధంగా అన్ని రోజులు సిరిసిల్ల పట్టణంలో కానీ ఇందిరానగర్లో కానీ ఇద్దరు నేత కార్మికులు ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఇటువంటి కుసంస్కారమైనటువంటి చర్యలు ఇకనైనా మానుకొని నేతన్నలను ఆదుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకంలో రావాల్సినటువంటి నేత కార్మికులకు రావాల్సినటువంటి సబ్సిడీ అమౌంట్ కూడా వెంటనే రిలీజ్ చేసి నేత కార్మికులకు ఉపశమనం కలిగించవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాటి రోజులు తీసుకొస్తా, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తా అంటే మేమేమో అనుకున్నాం, కానీ గత 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి నేత కార్మికుల ఆకలి చావులను, ఆత్మహత్యలను, వలసలను ప్రోత్సహించే విధంగా పాత రోజులను తీసుకొస్తాడని చెప్పేసి మేము అనుకోలే. ఆయన ఏ విధంగా అయితే మాటిచ్చిండో అదే విధంగా 10 సంవత్సరాలుగా సుభిక్షంగా సుసంపన్నంగా నేత కార్మికులు ఆత్మగౌరవంతో బతికినటువంటి సిరిసిల్లను వలసలను ప్రోత్సహించే విధంగా, ఆకలి చావులు, ఆత్మహత్యలను ప్రోత్సహించే విధంగా 10 సంవత్సరాల కింద రోజులు నిజంగానే తీసుకొచ్చిండు అన్నమాట నెరవేర్చినందుకు మీకు ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా మీకు ఎంతమంది నేత కార్మికులు ఆకలి చావులు చూస్తే, ఆత్మహత్యలు చూస్తే మీ కళ్ళు చల్లబడితే అర్థమైతే లేదు. ఇట్లా శివాల పునాల మీద రాజకీయం చేయాలనుకున్నటువంటి నీచమైన సంస్కార బుద్ధిని వదిలేసి ప్రజలందరినీ ఒకే విధంగా చూసి నేత కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.